మరి శ్రీమన్నారాయణుడికి ఎవరి అందు ఎక్కువ ప్రేమ? ఇంత లోకం ఆయన సంతానమే కదా, అందరినీ ఆయనే పుట్టించాడు కదా, ఎవరి అందు ఎక్కువ ప్రేమ? స్వయంభూ బ్రహ్మదేవుడు అంటే ఎక్కువ ప్రేమ పరమాత్మకి. ఇలా తలంలో ఏ తండ్రికి అతని కొడుకు మీద, పరమాత్మకు బ్రహ్మదేవుని మీద ఉన్నంత ప్రేమ ఉండదు. రాసిచ్చేయచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. అదేమిటండి, నా కొడుకు అంటే నాకు చాలా ప్రేమ అండి. మీరు పరమాత్మకే ప్రేమ అంటారేమిటి బ్రహ్మదేవుడు అంటే? బ్రహ్మదేవుడు అంటే భగవంతుడికి ఉన్నంత ప్రీతి ఉండే అవకాశం లేదు లోకంలో. నా కొడుకు అంటే నీ కొడుకు ఎలా అయ్యాడు చెప్పాయా? పాపం ఆ ఇల్లాలు పదినేళ్ళు మోసుకంటే నీ కొడుకు అంటున్నావు నువ్వు. భగవంతుడు ఆయనే కన్నాడండి డైరెక్ట్గాను బ్రహ్మదేవుణ్ణి. కనుక మరి ఆ కొడుకు మీద అంత ప్రేమ ఉంటుంది తండ్రికి? ఎలా పుట్టాడు బ్రహ్మదేవుడు? ఆయన నాభీకమనంలోంచి పుట్టాడు కదా బ్రహ్మదేవుడు. కనుక మిగతా వాళ్ళని సృష్టించడం ఒక ఎత్తు, బ్రహ్మదేవుణ్ణి ఒకళ్ళని సృష్టించడం అనేది ఒక ఎత్తు. కనుక పరమాత్మకి అందరు సంతానం కంటే శ్రేష్ఠుడు కూడా కనుక, జ్యేష్ఠుడు మాత్రమే కాదు శ్రేష్ఠుడు కూడా కనుక, నాన్మోహనం తాన్మోహమాయ్ శంకరనైత్తాన్బడైత్తాన్. నారాయణం, నారాయణుడు నాలుగు ముఖముల వాడిని సృష్టించాడు. ఏదో పాఠం చెప్పాడు, ఆయన చెప్పిన ఆయన సృష్టి చేయరా అన్నాడు బ్రహ్మదేవుణ్ణి. నాన్మోహనం తాన్ముహమాయి. తర్వాత సృష్టి చేశాడు, శంకరుని పుట్టించాడు, ఇంకా మిగతావాడని పుట్టించాడు. కానీ నాన్నగారు మీరు చెప్పిన పాఠం ఇదేనా అని ఎప్పుడూ అడగలేదు పరమాత్మని. ఒక్కసారి ఆయన వేదాహ అస్మై భాంతు తేనే బ్రహ్మ హృదా య ఆది కవయే అంటారు కదా భాగవతంలో, హృదా సంకల్పమాత్రేణ ఇవ, కేవలం సంకల్పమాత్రం చేతనే అస్మై వేదాహ భాంతు ఈ బ్రహ్మదేవునికి వేదములన్నీ ప్రకాశించుగాక అనగానే ప్రకాశించే ఆయనకి. ఏ మనకి పాఠం చెప్పినట్టుగా పాఠం చెప్పలేదు పరమాత్మ బ్రహ్మదేవుడికి. మరి అలా ప్రకాశించిన తర్వాత నాన్నగారు కొంచెం సందేహం వచ్చిందండి, ఎలా చేయాలండి ఈ పని అని అడిగాడా? అడగాల్సిన అవసరం లేకుండా తర్వాత సృష్టినంతా ఆయన నిర్వహించాడంటే ఎంత శ్రేష్ఠుడండి. కనుక పరమాత్మకు బ్రహ్మదేవుడు అంటే ఎంత ప్రేమో. రామో రతికర పితుః, అలా రామచంద్రుడు దశరథ చక్రవర్తికి అంతటి ప్రీతిపాత్రుడు. కనుక ఆయనకు పట్టాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఈయన. నాకు కూడా వయసు అయిపోతుంది కనుక అన్నాడు. గబగబా సభకు వెళ్ళాడు. సభకు వెళ్ళిన తర్వాత మంత్రుడు అందరినీ రావించాడు. పౌరాహ జానపదాహ అని అందరినీ రావించాడు. ఒక సమావేశం పెట్టాడు. పెట్టి రాముని రాజుగా చేద్దాం అనుకుంటున్నాను నేను, మీ అభిప్రాయమును తెలుపవలసింది అని అడిగాడు ఆయన. పౌరాహ జానపదాహ జనాహ అని మొత్తం అందరూ వీళ్ళందరూ తీర్థమూచురు మహాత్మానం విమానం కంపయన్నివా అని వాళ్ళందరూ ఒకే మాట అన్నారు. ఇంతమంది ప్రజలు అందరూ ఒకటే మాట, ఇచ్చామహ కోరుకుంటున్నాము కదా అన్నారు. రాముణ్ణి రాజుగా చేస్తానంటే కోరుకుంటున్నామని ఇంతమంది ఒక్కసారి ఒక్క గొంతుకుతో అనేటప్పటికీ విమానం కంపయన్నివ, గట్టి పునాదులతో నిర్మించిన భవనమే అయినా ఒక్కసారి ఆ విమానం ఊగినట్టు అనిపించింది ఇంతమంది కోరుకుంటే. విన్న దశరథ చక్రవర్తికి పరమ ఆనందం. ఓసారి చూశాడు ఆయన వశిష్ఠుని కేసి. బోధుడు అందంగా చెప్తాడు, గురువుగారు నా కొడుకుని ప్రభువు కావాలంటున్నారు వీళ్ళు, నా కొడుకు కదా, నేను ఇంకా ధర్మబద్ధంగా పరిపాలించాను కదా, మరి నన్ను కోరుకోకుండా నా కొడుకుని కోరుకుంటున్నారు ఏంటండి వీళ్ళు అన్నాడు. అంటే నాయన చక్కోరం, చక్కోరానికి చంద్రుడి వెన్నెలలు కావాలి, చంద్రుడి వెన్నెలను తాగాలి. చంద్రుడు కనిపించలేదు కదా అని పాలసముద్రం దగ్గరికి వెళ్ళదు చకోరం, చంద్రుడే కావాలి. అలా వీళ్ళకి రాముడే రామచంద్రుడే కావాలి. రామచంద్రుడికి అన్నతండ్రి కదా అని నిన్నెవడు కోరుకోరు, రాముడే కోరుకుంటారు తప్ప. రామునిలో ఉన్న గొప్పతనం ఇది, ఆవిర్భూవ మకరంద ఇవ రామస్య కాంతిం అభిషేక దినే భవిత్రీం ప్రక్షాళ్య వీక్షితం ఆదరేణ. ఎలా ఉంది? ప్రజలందరికీ ఆనంద బాష్ప నయనో, ఆనంద బాష్ప విసరో నయనే ప్రజానాం ఆవిర్భూవ మకరంద ఇవ అరవింద. ఎలా ఉన్నాయి వీళ్ళ కన్నులన్నీ? కన్నీళ్లతోటి నిండిపోయి ఉన్నాయి ప్రజల కన్నులన్నీ. రామునికి పట్టాభిషేకం చేద్దామని కానీ
దీంతో ఆశ్చర్యపోయాడు దశరథుడు. మా అబ్బాయిని ప్రభువుని చేస్తానంటే ఇంతమంది కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటున్నారు, మా వాడు ఏంటి అంత మహానుభావుడా, ఏమిటి ఈ ప్రభు వస్తాడంటే భయపడిపోయి దుఃఖంతో వీళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారా గురువుగారు, ఇదేమిటండి మా అబ్బాయికి పట్టాభిషేకం చేస్తానంటే అందరూ అలా కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే, కాదు నాయన ఇంతకాలం ఈ కుర్చీలో నిన్ను చూశారు కదా, ఇక రేపటి నుంచి నీ కుమారుడు కూర్చుంటాడు ఈ కుర్చీలో, మేము ఇంతకాలం రోడ్డు మీద ఎవళ్ళని చూసామో ఎవళ్ళని చూసామో, ఇన్ని పాపిష్టి విషయాలు చూసాము, ఇలాంటి పాపిష్టి విషయములను చూచిన ఈ కన్నులతో ఈ పాపపు కన్నులతో రామచంద్రుడిని చూడటమా, ఆ దోషం ఏమైనా తగులుతుందేమో, కనుక ఏం చేద్దాం ఈ కళ్ళను బాగా కడుక్కోవాలి మనం, కడుక్కుందామని కన్నీటితో ఈ కళ్ళను కడుక్కుంటున్నారు వీళ్ళందరూ. రామచంద్రుడు కాంతిని చూడాలంటే మామూలు కళ్ళు సరిపో, కొంచెం బాగా కడుక్కుంటే తప్ప. ఎందుచేత బురువులైన మనువు దగ్గర నుంచి పెట్టుకున్న ఆభరణాలు అన్నీ ధరించి ఆ కిరీటాన్ని ధరించి సింహాసనం మీద రామచంద్ర ప్రభు కూర్చుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవాలి కదా, కనుక ఈ కళను కొంచెం బాగా కడుక్కుంటే బాగా చూడగలుగుతామని మనం అద్దాలు తుడుచుకోండి. అలాగే వాళ్ళు కళ్ళు కడుక్కుంటున్నారన్నమాట. కనుక ఇందుకోసం అయ్యా ఆనంద బాష్పాలు కలిగాయి నీ పిల్లలకి చెప్తాడు వశిష్ఠుడు. ఏదైనా గురువు గారు నేను అడిగాను అనుకోండి మర్యాదకైనా, అప్పుడే ఏమైపోయింది ఆ తర్వాత రాముడిని రాజుని చేయొచ్చును కంగారేముందని మాట వరుసకైనా అనొచ్చును కదండి. మా అయోధ్యలో వాళ్ళకి బొత్తిగా కట్టేసి అంటారు కదా, అది బొత్తిగా తెలియదండి అన్నాడు ఈయన. మరి ఎందుకండి అలా అన్నారు వాళ్ళు, నేనే సరిగా పరిపాలన చేయడం లేదు, నేనేం తప్పు చేశానండి గురువుగారు అన్నాడు వశిష్ఠుడితో. అంటే వశిష్ఠుడు చాలా పెద్ద తప్పు చేశావయ్యా, అందుకే ప్రజలు అలా అంటున్నారు. నేనా, నేనేం తప్పు చేశానండి, మరి నీకంటే మంచి కొడుకునికి అన్నావయ్యా నువ్వు, అదే నువ్వు చేసిన తప్పేమిటి, నీకంటే గుణవంతుడైన కొడుకునికి అన్నావు. మరి ఏదో ఓ పుంజి మంచి గుణాలున్న దశరథుడు పరిపాలిస్తేనే ఇంత బాగుంది కదా, అనంత కళ్యాణ గుణములు కలిగిన రామచంద్ర ప్రభువు పాలిస్తే ఇంకెంత బాగుంటుంది. ఊరేగి వస్తుంటే రామచంద్రుడు ప్రతి ఇంటికి వస్తాడు. ఎలా ఉన్నారండి, బాగున్నారా, మన మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు, ఇలాంటివన్నీ అడుగుతాడు ఆయన. మా ఇంట్లో ఎంత సంబరపడతామయ్యా, ఇక్కడ నీ దర్శనం కావాలంటే ఓ అద్దాలు పెట్టి తుడిచేసి స్కానింగులు చేసి మగవాళ్ళని మాత్రం పంపిస్తారు ఈ సభలోకి. మరి మా ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు చూడాలంటే ఎలా, కానీ రామచంద్రుడు ఆయనే వీధిలోకి వస్తాడు. అలా వచ్చినప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఆగుతాడు, అందరం చూస్తాం ఆయన్ని, నవ్వుతూ పలకరిస్తాడు ఆయన. ఆ శుభ దివసం ఎప్పుడొస్తుందో కదా, ఎలా ఒక ఏనుగు ఒక మత్తం ఆతంగం మరొక మత్తం ఆతంగాన్ని అధిరోహించి ఉంటుంది. ఎంచేత రామచంద్రుడు ఎలాంటి వాడండి, మత్తమాతంగ గామీనం మతగజం లాంటి వాడు. ఆయనే శత్రుంజయమనే దశరథ చక్రవర్తి యొక్క ఏనుగు, ఆ ఏనుగు మీద పట్టాభిషేకం కోసమని ఊరేగి వస్తూ ఉంటే మహాబాహు, ఎలాంటి వాడైనా మహాబాహువులు గలవాడు, ఎంతమందిని కాపాడినా ఇంకా ఎవరున్నారు అని యస్య లోకో మహాత్మన బాహుఛాయాం అవష్టబ్ధో యస్య లోకో మహాత్మన అన్నట్లుగా ఉండే బాహువులు కలిగిన వాడయ్యా, ఈరేడు లోకములను కాపాడేవాడు ఆయన, కనుక మేము కోరుకుంటున్నాం ఆయన రాజు కావాలని అని రామచంద్రుని కళ్యాణ గుణములను ఉగ్గడించారు ప్రజలందరూ. శ్రీరామాయణం మహాభారతం రెండు ఇతిహాసములు రెండు విషయములను మనకి తెలియజెబుతున్నాయి. ఒకటి కామము క్రోధము, ఈ రెండు ఎంత ప్రమాదకారులో చెప్పడానికి ఇద్దరు వ్యాసులు రెండు గ్రంథాలను మనకు ఆరచించిన మహానుభావులు. ఎవరండి ఇద్దరు వ్యాసులంటే, ఒక ఆయన వేదవ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడు, మరొక ఆయన ఈయన వ్యాసుడే వాల్మీకి మహర్షి. వ్యాసుని కంటే మనమనుకునే కృష్ణద్వైపాయన వ్యాసుని కంటే ముందు, అంటే ఇది మనం ఉన్నది 28వ చతుర్యుగం, ఈ 28వ వైవస్వత మన్వంతరంలో 28వ చతుర్యుగంలో మనం ఉన్నాం. 24వ చతుర్యుగంలో జరిగినది శ్రీరామచంద్రుని చరిత్ర. 24వ చతుర్యుగంలో 24వ వ్యాస పదవిని అధిష్ఠించినవాడు వాల్మీకి మహర్షి.
కనుక 28వ వాడు మన వ్యాస మహర్షి అయితే రేపు ఇంకో ఆయన వస్తాడు అశ్వత్థామ ఆయన వ్యాస పదవిని అధిష్ఠిస్తాడు కనుక ఈ కృష్ణద్వైపాయన వ్యాసుడు కూడా దేవి భాగవతం మొదలైనవి చెబుతాయి ఈ పురాణ రచనం ఎలా చేయాలి అనేది వాల్మీకి మహర్షి దగ్గర తెలుసుకున్నాడు అని కనుక ఆయన ఒక వ్యాస భగవానుడే మనకు పాదుకా సహస్రంలో శ్రీమద్ వేదాంత దేశుకులు ఒక శ్లోకంలో అనుగ్రహిస్తూ వేదోపబ్రహ్మణ కుతూహలినా నిబద్ధం విశ్వంభరాశ్రుతిభవేన మహర్షిణాయత్ వ్యాసేన యచ్చ మధుసూదన పాదరక్షే ద్వే చక్షుషి తదనుభావమవేక్షితుం నః ఇద్దరు మహర్షులు రెండు నేత్రములను తయారు చేసి ఇచ్చారు మాకు ఎందుకు ఈ నేత్రములు బయటకు గోచరించని విషయములను స్పష్టంగా దర్శించడం కోసమని రెండు నేత్రములను ఇచ్చారు ఏమిటా రెండు నేత్రములు ఒకటి విశ్వంభరా శృతిభవేన మహర్షిణాయత్ విశ్వంభరా భూదేవి యశ్రోత్రం తద్వల్మీకం పృథివ్యాహ అని గనక వేద భూమండలం యొక్క చెవుల స్థానములోనిది పుట్ట ఆ పుట్టలోంచి పుట్టినవాడు వాల్మీకి గనక విశ్వంభరా శృతిభవేన మహర్షిణాయత్ ఆయన చేత రచింపబడినది ఏ రామాయణం అయితే ఉందో అది వ్యాసేన యచ్చ వ్యాస భగవాను చేత రచింపబడిన మహాభారతం ఈ రెండు ద్వే చక్షుషి రెండు నేత్రములు అని ఈ రెండు నేత్రములు ఎలా ఉండాలో చెబుతాయి ఎలా ఉండకూడదో చెబుతాయి కామమెంత చెడ్డదో ఒక ఇతిహాసం చెబితే క్రోధమెంత చెడ్డదో ఒక ఇతిహాసం చెబుతుంది రావణాసురుడు ఎంత సమర్థుడైతేనేమి కామం అనేది వాడిని పట్టుకుంది గనక దానివలన నాశనం అయిపోయాడు సుయోధనుడు క్రోధం అనేది వాడిని ఆవహించింది గనక వాడు వినాశనాన్ని పొందాడు కనుక ఈ రెండు ప్రమాదకారులను చెప్పడానికే రెండు ఇతిహాసములు మనకి వచ్చాయి ఇంతేనా ఈ రెండు ఇతిహాసములు ఒకటి అమ్మ వైభవాన్ని ఒకటి అయ్య వైభవాన్ని చెప్పడానికి వచ్చినటువంటివి అమ్మ వైభవాన్ని చెప్పడానికి వచ్చినది శ్రీరామాయణం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అయ్య వైభవాన్ని నారాయణ కథామిమాం అన్న భగవంతుని యొక్క వైభవాన్ని తెలుపడం కోసమని వచ్చినది మహాభారతం ఇతిహాస శ్రేష్టమాన శ్రీరామాయణత్తాల్ శరైరుందవళేత్తం సొల్లుహిరదు మహాభారతత్తాల్ తూదుపో నవనేత్తం సొల్లుహిరదు అంటారు కదండి పూర్వాచార్యులు కనుక మనం ఏమి తెలుసుకోవాలో వాటిని ఒకనొక ఘట్టంలోనో ఒక పాత్రలోనో పెట్టి మనకి చూపిస్తారు ఇది మహర్షులు చేసిన పని ఇతిహాసములలో అలా భరతుని యొక్క ఘట్టంలో కూడా ఉత్తముడైన భాగవతోత్తముడు ఎలా మన చేత ఆరాధింపబడదగినవాడు ఎలా ఆరాధించాలి భాగవతోత్తముణ్ణి భగవానుని కంటే మిన్నగా ఎలా ఆరాధించాలి భగవానుని కంటే మిన్నగా ఆరాధింపబడదగినవాడు భరత అంటే ఏమిటర్థం భరతుడు అంటే పరమాత్మ కోసమని పరమాత్మ వైభవం కోసమని నిందనంతా తాను మోసినవాడు భరతుడు విశ్లేష వ్యసనాలంతా తాను మోసినవాడు భరతుడు అసలు భగవానుని కంటే గొప్పవైన పాదుకలను తాను వహించినవాడు భరతుడు కనుక నిజానికి ఇక్ష్వాకు వంశమునకు ఎవరు అధిపతి రామచంద్రుడా లక్ష్మణస్వామియా ఈ మాటలన్నీ మనం ఇలా చెప్పుకుంటున్నాం కానీ పెద్దల సన్నిధానంలో ఇలా చెప్పకూడదు చక్రవర్తి తిరుమహనారా ఎడయ పెరుమాళ్ళ భరతాళ్వాన శత్రుఘ్న ఆళ్వాన ఇలా మాట్లాడుకోవాలి మనం పెరియ ఉడయార్ ఎవరికి అర్థమవుతుంది పెరియ ఉడయార్ అంటే సంప్రదాయస్థులకు తప్ప తెలియదు కనుక మనం రామచంద్రుడు లక్ష్మణస్వామి అని చెప్పుకుంటున్నాం కానీ నిజానికి పెద్దలైతే అంగీకరించరు అలా మాట్లాడటం సంప్రదాయ తిరునామములతోటే వారిని మనం ఒకటించాలి శ్రీరామచంద్ర స్వామియా ఇక్ష్వాకు వంశానికి గొప్పవాడంటే
ఆచార్య హృదయకారులు ఆచార్య హృదయంలో ఒక అందమైన మాట చెప్పరు. ఎవరట ఏ వంశానికి ఎవళ్ళ వలన కీర్తి కలిగింది? మూత్త పిండం జనక దశరథ వసునంద కులంగళుకు మూత్త పెణ్ణం నడువిൽ పిళ్ళయും కడైకుట్టియും పోలే అన్నారు. ఏమిటంటే అర్థం, జనకుని వంశానికి ఎవరి వలన కీర్తి కలిగినది? మూడు వంశాలకి ముగ్గురు వలన వైభవం కలిగినది. ఒక వంశమునకు పెద్ద సంతానం పెద్దమ్మాయి వలన, ఒక సంతానికి మధ్యమ సంతానం వలన, ఒక వంశానికి చివరి సంతానం వలన గొప్పతనం కలిగింది. జనక జనకుని వంశానికి ఎవరి వలన కీర్తి కలిగింది? ఆయనే నోరు తెరిచి చెప్పుకున్నాడు, జనకానాం కులే కీర్తి ఆహరిష్యతి మేసుత, మా వంశానికి కీర్తిని తీసుకొచ్చేది మా అమ్మాయి సీతమ్మయ్య అని చెప్పుకున్నాడు. కనుక జనకుని వంశానికి ఎవరి వలన కీర్తి? మూత్త పెన్నం మొదటి అమ్మాయి సీతమ్మ వలన. మరొక వంశం రఘువంశం, ఇక్ష్వాకువుల వంశం. ఈ వంశానికి ఎవరి వలన గొప్పతనం కలిగింది? దశరథుని వంశానికి ఎవరి వలన గొప్పతనం కలిగింది? నడువిల్ పిళ్ళయం మధ్య సంతానం వలన అన్. దశరథుని కుమారులు నలుగురిలో పెద్దవాడు శ్రీరామచంద్ర స్వామి భగవంతుడు, ఆయన వలన కదా ఈ రవికులానికి గొప్పతనం కలగాలి కాదు. ఎవరి వలన గొప్పతనం కలిగింది? మధ్యన పుట్టిన పిల్లవాడు చేత. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనే నలుగురిలో ఎవరిని మధ్య అని నిర్ధారిస్తామండి? పునర్వసు నక్షత్రంలో అవతరించిన వాడు రామచంద్రస్వామి. పుష్యే జాతస్థు భరత మీనలగ్నే ప్రసన్నధీహి, పుష్యమీ నక్షత్రంలో అవతరించిన వాడు భరతుడు. సార్పే జాతవుతు సౌమిత్రి కుడీరే అభ్యుదితే రవ అని ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు లక్ష్మణ శత్రుఘ్నులు. కనుక పునర్వసు పుష్యమి ఆశ్లేష అనే మూడు నక్షత్రాలలో మధ్య నక్షత్రం ఏది? పుష్యమి. పుష్యమి నక్షత్రంలో అవతరించిన వాడెవరు? భరతుడు. కనుక నడువిల్ పిళ్ళై ఈ నలుగురిలో మధ్య పిల్లవాడెవరు అంటే భరతుడు. ఇక్ష్వాకు వంశానికి కీర్తి భరతుని వలన కలిగింది. అదేమిటండి ఈ మాట మనం అనడం కాదండి, ఇక్ష్వాకు వంశానికి ఎవరు నాథుడు? భరతుడే నాథుడు. ఇది రామచంద్రస్వామి అభిప్రాయం. తామే వేక్ష్వాగునాథస్య భరతస్య కథాం కురు. రామచంద్రస్వామి లక్ష్మణునితో మాట్లాడుతూ వనవాస కాలంలో, ఒరే నాయన ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంకాసేపు భరతుణ్ణి గురించి చెప్పు అని అనాలి. అలా భరతుణ్ణి గురించి అనడానికి ఇక్ష్వాగునాథస్య భరతస్య, ఇక్ష్వాగు వంశానికి నాథుడు భరతుడు, ఇది రాముని అభిప్రాయం. ఎందుచేత? నా గొప్పతనం ఏముంది? మా నాన్నగారి మాట విన్నాను. కొడుకు తండ్రి మాట వింటే గొప్ప, వినకపోతే వింత. కానీ కొడుకు అంటేనే తండ్రి మాట వినాలి. విన్నాను, అదేం పెద్ద గొప్పతనమా? మరి అలా కాకుండా తల్లి అడిగిందని తందై ఉదవీయ తరణి తన్నై తీయన విట్టు కమ్మునాడ్డాడు అని అన్నగా చెప్తాడు. గుహుడు అంటాడు, ఏమయ్యా భరత, నిన్ను చూసేంతవరకు నేను ఇలాతలంలో రాముడే గొప్ప, మా రాముడే గొప్ప అనుకునేవాణ్ణి. కానీ ఇవాళ నాకు యథార్థం తెలిసింది. ఏమిటి రాముని గొప్పతనం? తండ్రి పాలించమంటే అలాగే అన్నాడు, కాదు అడవికి వెళ్ళమంటే అలాగే అన్నాడు, అంతే కదా. కానీ నువ్వు అలా కాదయ్యా, మీ అమ్మ అడిగింది, మీ నాన్నగారు అంగీకరించారు, సామ్రాజ్యం నీకు దక్కింది, అయినా పాలించకుండా ఒక అగ్నిహోత్రంలాగా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి రాముడే పాలించాలని వచ్చావే. ఇప్పుడు నిన్ను రాముణ్ణి బేరీజు వేసి చూసుకుంటే ఆయిరం ఇరామర్నే రొవ్వరయ్యా, 1000 మంది రాముళ్ళైనా నీకు సాటి కాదయ్యా భరత అంటాడు గుహుడు. ఎవరైతే ధనుర్బాణాలు ధరించి ఈ భరతుణ్ణి సంహరిస్తాను అనుకున్నాడో ఆయన, ఇది భరతుని గొప్పతనం. కనుకనే రామచంద్రస్వామి తామే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాం గురు, ఇక్ష్వాకునాథుడైన భరతుని కథలు చెప్పరా వింటాను అంటాడు ఆయన. అలాంటి భరతుడు ఎంత గొప్ప భాగవతోత్తముడండి. ఆయన వలన నడువిల్ పిళ్ళయం దశరథ కులానికి
భరతుని వలన కీర్తి కలిగింది. మరొక వంశానికి కడైక్కుట్టియుం, చివరి సంతానం అంటే అష్టమ గర్భంలో పుట్టినవాడు ఎవరండి? కృష్ణ భగవానుడు కదా. కనుక యదువంశానికి కీర్తి ఎవరి వలన కలిగాను? యదువంశమునకు కృష్ణ భగవానుని వలన కలిగను. ఇది మనవన్న మాట కాదు. గోపాలో యాదవం వంశం మగ్నం అభ్యుద్ధరిష్యతి. కనుక కృష్ణ భగవానుడు అవతరించడం వల్ల వసు నంద కులములు, వసుదేవుని కులము నందుని కులము, ఈ రెండు కులములు కూడా లోకమంతటి చేత కీర్తింపబడేవి అయ్యాయి కదా. కనుక భరతుడంటే భాగవతోత్తములలో అగ్రగణ్యుడైనటువంటి వాడు. కనుకనే భగవద్ ఆరాధనమా కర్తవ్యం, భాగవత ఆరాధనమా కర్తవ్యము, ఆచార్య సన్నిధియా వస్తవ్యము, భగవత్ సన్నిధియా వస్తవ్యము, వస్తవ్యం భగవత్ సన్నిధియం ఆచార్య సన్నిధియం అంటారు. ఎక్కడ ఉండాలి మనం? ఉంటే పెరుమాళ దగ్గరైనా ఉండాలి, లేదా ఆచార్యుల దగ్గరైనా ఉండాలి. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర ఉండాలి? ఏది లభించకపోతే ఎక్కడ ఉండాలి? భగవత్ సన్నిధి లభించకపోతే ఆచార్యుల దగ్గర ఉండాలా? ఆచార్యుల సన్నిధి లభించకపోతే భగవంతుడి దగ్గర ఉండాలా? ఆచార్య సన్నిధిలో ఉండాలి. ఎందుకని? భగవంతుడేం మాట్లాడడు. నువ్వు తప్పు చేసినా మాట్లాడడు, ఒప్పు చేసినా మాట్లాడడు. నరసింహస్వామి ఉన్నాడు పక్కన, గబుక్కుని మనం తప్పు చేసామని గుడ్లు ఉరిమాడు అనుకోండి, అసలే నరసింహస్వామి. ఆయన గుడ్లు ఉరిమితే మర్నాడు ఎవడైనా దేవాలయానికి వస్తారండి. కనుక ఏదో వస్తున్నాడు కదా ఫోన్లే అని ఊరుకుంటాడు ఆయన. కానీ ఆచార్యులు స్ఖాళిత్యే శాసితారం అని మనం తప్పు చేస్తే ఎప్పుడు గురువుగారి చేతిలో కత్తి ఉండవలేను. శాస్త్రం చెప్పిన మాట, ఎవళ్ళెవళ్ళు గురువులం అనిపించుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ ఒక కత్తి పట్టుకు తిరగాలి. ఇది శాస్త్రం చెప్పింది. ఏం కత్తి ఉంటుందండి ఆచార్యుల దగ్గర? జ్ఞాన ఖడ్గధరా, జ్ఞానమనే అసి ఖడ్గం, జ్ఞానాసీనా చెప్తాడు కృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలలో. జ్ఞానమనే ఖడ్గం, ఈ జ్ఞానమనే ఖడ్గంతో మన అజ్ఞానాన్ని ఛేదించేవారు ఆచార్యులు. కనుక వారి సన్నిధానంలో మనం కూర్చుంటే వారు వినోదార్థమపి యద్బ్రూయు సధర్మ పరమో మత అని వారేదో వేడుకగా మాట్లాడినా అందులో విజ్ఞానం ఉంటుంది, మనం బాగుపడాల్సినది ఉంటుంది. కనుక ఉంటే ఎక్కడ ఉండాలి? ఆచార్య సన్నిధిలో ఉండాలి. ఆ ఆచార్యులకు మనం భగవత్ సన్నిధిలో ఉండడం ఇష్టం కనుక భగవత్ సన్నిధిలో ఉండాలి. ఇది కదా సిద్ధాంతం. భగవద్ రామానుజులు తమ అవతారమును చాలించేటప్పుడు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఉన్నంతకాలం మమ్మల్ని శిక్షించి మాకు బుద్ధి గడపరు, కనుక వెళ్ళిపోయే ముందు కొంచెం మేము బాగుపడడానికి ఏమైనా సూచనలు ఇమ్మనమని అడిగితే, వారు అనుగ్రహించిన వార్తలలో మొదటి మాట ఏమిటండి? శ్రీమద్భాగవతార్జనం భగవత పూజా విధేరుత్తమం శ్రీ విష్ణురవమాననాద్ గురుతరం. రెండు మాటలు చెప్పారు. ఒకటి, భగవాను అర్చించుట కంటే కూడా భాగవతార్చనము పరమశ్రేష్టమైనది, భగవత అపచారం కంటే కూడా భాగవతాపచారం గురుతరమైనది. రెండు మాటలు చెప్పారు. ఇప్పుడు భరద్వాజునికి ఓ సందేహం పట్టు, నేను భాగవతాపచారం చేశాను, భరతుని లాంటి మహానుభావుణ్ణి కచ్చిన్నత శాపాపస్య పాపం కర్తుం ఇహేచ్ఛసి అని, ఏమయ్యా ఏ పాపం జరుగని రామచంద్రునికి ఏదైనా, అంటే భరద్వాజునికి రాముని మీద ఎంత ప్రేమ, రాముని సంహరించాలని వెళ్ళడం లేదు కదా అని అడగాలి. సంహరించుట అనే మాటను నోటితో ఉచ్చరించలేక పాపం కర్తుం ఇహేచ్ఛసి, పాపపు టూహతో నువ్వేం రాలేదు కదా అని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత భరతుడు, అయ్యా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అన్న తర్వాత, నాయనా నాకంతా తెలుసునయ్యా, నువ్వెంత సచ్చీలం గలవాడివో తెలుసును, కానీ రాముని మీద ప్రేమ తనని తానే అనుమానించుకునేలా చేస్తుంది. అది రామచంద్రుల్లో ఉండే గొప్పతనం. ఆయనను సేవించినటువంటి వాళ్ళు ఎవరికైనా నా వలన ఏమైనా ఆయనకి ప్రమాదం కలుగుతుందా అని తనను తాను అనుమానించుకునేలా చేస్తుంది. అది దోషం నాది కాదు నాయన, రామ ప్రేమ, ఆ ప్రేమకు ఉండేటటువంటి దోషం అన్నాడు ఆయన. కానీ మనసులో మాత్రం చాలా పరితాపం.
ఇంత గొప్పవాడిని అవమానించాను అనుమానించానే దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేయాలి? రామచంద్రుడు మన ఆశ్రమానికి వచ్చి సీతా లక్ష్మణులతో అయ్యా ఇక్కడెక్కడైనా ప్రతిష్టమిహ కాననే అని, ఆవాసంతో అహమిచ్చామి ప్రతిష్టమిహ కాననే అని, ఎక్కడైనా నేను అరణ్యంలో ఉండాలనుకుంటున్నానండి ఎక్కడైనా జాగ చెబుతారా అంటే ఏదో చెప్పి పంపించేశాం మనం అంతేగాని రామచంద్రుడికి ఏం పెద్ద ఈయన విందులు అవి చేయలేదు. కానీ ఇప్పుడు భరతునికి ఒక గొప్ప విందు చేశారు కనుక విందుకు పెట్టింది పేరెవరండి? భరద్వాజులండి. వీళ్ళకి మూల పురుషుడు ఎవరు? భరద్వాజుడు కదా. భరద్వాజుని విందు అని పేరు కదండి. కనుక ఆయన ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, ఆరాధనలు అన్నిటిలోకి గొప్పది స ఆత్మా అంగాన్య దేవత. ఇతర దేవతలందరినీ తన అవయవభూతులుగా కలిగిన అవయవి శరీరి అయిన ఆత్మ అయిన పరమాత్మని శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం ఆరాధనలలో గొప్పది.